హాయ్ అండి, బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు నేను పాస్తా ఎలా చేశానో చూపించబోతున్నానండి. సో నేను పాస్తా వెజిటబుల్స్ వేసి చేశాను అనమాట. వెజిటబుల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఇష్టంగా తినేస్తారనమాట. నేను ఈ రెసిపీకి గ్లూటెన్ ఫ్రీ పాస్తా యూజ్ చేశానండి. సో అది వచ్చేసి కార్న్ పాస్తా అనమాట. సో కార్న్ పాస్తా అయితే గ్లూటెన్ ఫ్రీ అనమాట, దానిలో గ్లూటెన్ ఉండదు. అదే మీరు వీట్ పాస్తా తీసుకున్నట్లయితే దానిలో గ్లూటెన్ ఉంటుంది. సో ఇది పాస్తా హెల్త్కి మంచిదండి. ఇది హెల్తీయే కాకుండా వెయిట్ లాస్కి కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది అనమాట. సో కాబట్టి మీకు నచ్చితే మీరు కూడా ఈ కార్న్ పాస్తాని యూజ్ చేయండి. అంతేకాకుండా చాలా క్విక్గా కూడా ఇది కుక్ అయిపోతుంది అనమాట, కార్న్ కదా, అందుకని చెప్పేసి వీట్ కంటే చాలా క్విక్గా ఈ కార్న్ పాస్తా కుక్ అయిపోతుంది. ఈ వీడియోలో ఆ రెసిపీ ఎలా చేశానో చూపించబోతున్నానండి. ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి సో మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం పాస్తా ఎలా చేశానో చూసేద్దాం. ఒక సాస్ పాన్ తీసుకుని దానిలో వాటర్ పోసుకుని సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను గ్లూటెన్ ఫ్రీ కార్న్ పాస్తా యూజ్ చేశాను. సో బాయిల్ అయిన తర్వాత వాటర్ పాస్తా వేసుకుని కుక్ చేసుకోవాలండి, బాగా సాఫ్ట్ అయ్యే వరకు. ఇప్పుడు వేరొక పాన్ తీసుకుని దానిలో ఆయిల్ పోసుకుని కావాల్సినంత, నేను ఇక్కడ క్యూమిన్ సీడ్స్ వేశాను, ఇది ఆప్షనల్. ఫైన్గా చాప్ చేసిన ఆనియన్ ఒకటి స్టిర్ చేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి తగినంత. టర్మరిక్ వేసుకుని బాగా సాల్ట్ చేయాలండి. ఇది గార్లిక్ కొరియాండర్ బాగా చాప్ చేసినవి. తర్వాత ఒక పెద్ద క్యారెట్ ఫైన్లీ చాప్డ్ అనమాట. నేను ఇక్కడ మినీ చాపర్ యూజ్ చేశానండి. ఇవి బీన్స్, ఇవి కూడా ఫైన్గా చాప్ చేసుకోవాలి, బాగా స్టిర్ చేసుకోవాలి. తర్వాత ఇది మష్రూమ్స్ 4 తీసుకున్నాను. తర్వాత క్యాప్సికం వేసుకుని బాగా కలుపుకుని, 2 టమాటోస్ ప్యూరీ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. సో మూత తీసి ఇప్పుడు ఒకసారి స్టిర్ చేసుకో. కొంచెం మెంతులు పౌడరు, ధనియా పౌడరు, క్యూమిన్ పౌడరు, రెడ్ చిల్లీ పౌడర్ తగినంత వేసుకుని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి ఒక 2 మినిట్స్. మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు పాస్తా కుక్ అయిపోయింది. ఈ పాస్తాని ఈ వెజిటబుల్ మిక్స్లోకి వేసుకుని కలుపుకోవాలి. ఒక 2 to 5 మినిట్స్ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. పాస్తా రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు దీన్ని మీరు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవచ్చు. పాస్తాని హాట్గా సర్వ్ చేసుకోవాలి. వెజిటబుల్ పాస్తా రెడీ అయిపోయిందండి, మసాలా పాస్తా. సో ఎంజాయ్. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అలాగే ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది, అంతేకాకుండా మంచి హెల్దీ రెసిపీ కూడా. సో అలాగే నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ యువర్ సెల్ఫ్. బాయ్.